కడప జిల్లా మైదుకూరు రూరల్ పరిధిలో కలకలం రేపిన భూ ఆక్రమణ ఉదంతంలో జిల్లా పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకుంది. రూరల్ సీఏ కొండారెడ్డిపై వేటు వేసింది. వారం పాటు సీఏని విధుల నుంచి తప్పించింది. ఏఎస్పీ స్థాయి అధికారితో విచారణకు ఆదేశించింది. మరోవైపు భూ కబ్జా ఆరోపణలపై ప్రభుత్వం కూడా స్పందించింది. వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. బాధితుడు అక్బర్ బాషా జిల్లా ఎస్పీ కార్యాలయంలో తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తిపై ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. జిల్లా కలెక్టర్ విజయ రామరాజుకు, ఎస్పీ అన్బురాజన్కు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. అక్బర్ బాషా భూమి వివాదం వారం రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అందరినీ స్టేషన్లో కూర్చోబెట్టి మైదుకూరు సిఐ గారు వాళ్ళ చేత పొలం నాటిచ్చినారు సార్. ఇది అదే కాక నాకు అని చెప్పి బెదిరిస్తున్నారు సార్. కొడక నువ్వు వాళ్ళ మాట ఇంతేనే లేకుంటే గిన్న నీకు ఎన్కౌంటర్ చేస్తా అని. మీరు ఎన్కౌంటర్ చేసేంత వరకు మేము ఉండం లేని సార్. మేము ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాం. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందజేస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి, కడప జిల్లా మైదుకూరు రూరల్ పరిధిలో ఒక కుటుంబం తమ భూమి ఆక్రమించారంటూ దీన్ని పరిష్కరించాలని లేకపోతే మేము ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి సెల్ఫీ వీడియో తీయడం జరిగింది. మొత్తానికి సీఎంఓ ఆఫీస్ నుంచి పోలీస్ యంత్రాంగానికి ఫోన్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? బాషా ఫ్యామిలీ స్పందన ఎలా ఉంది? కడప జిల్లా దూరు మండలంలో ఉన్నటువంటి ఎర్రబల్లిలో అక్బర్ బాషా కుటుంబము ఆత్మహత్య చేసుకుంటామంటూ పెట్టినటువంటి సోషల్ మీడియాలో పెట్టినటువంటి వీడియో ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇప్పటికే వైరల్ కావడంతో సీఎం ఆఫీస్ వారు ఇమ్మీడియట్ స్పందించి దీనికి సంబంధించి ఏదైతే అక్బర్ బాషా ఆత్మహత్య చేసుకుంటానన్నటువంటి వీడియోకు సంబంధించి జిల్లా కలెక్టర్ విజయ రామరాజు అలాగే ఎస్పీ అంబురాజన్కు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఏవైతే ఉన్నాయో ల్యాండ్కు సంబంధించినటువంటి భూమికి సంబంధించినటువంటి ఇష్యూకు వారం రోజుల్లో ఖచ్చితంగా సమస్య పరిష్కారం చేసి అతనికి న్యాయం చేయాలనేటువంటి నేపథ్యంలో ఇప్పటికీ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ అక్బర్ బాషా ఏదైతే తనకు తన అత్త ఇచ్చినటువంటి దాన విక్రయం కింద ఇచ్చినటువంటి భూమిని డిసిసి బ్యాంకు మాజీ చైర్మన్ అయినటువంటి ఎరగంరెడ్డి తిరుపాలరెడ్డి లాక్కోవాలని చూడనటువంటి నేపథ్యంలో ఈ అక్బర్ బాషా పోలీసులను అలాగే జిల్లా ఎస్పీని అలాగే రూరల్ సిఐ కొండారెడ్డిని ఆశ్రయించినటువంటి పరిస్థితిలో తనకు న్యాయం జరగలేదనేటువంటి కోణంలో ఈ సోషల్ మీడియాకు సంబంధించి తాను ఆత్మహత్య చేసుకుంటారనే వీడియో రిలీజ్ చేయడంతో దీనికి సంబంధించి ఈ సమస్యకు సంబంధించి ల్యాండ్ ఇష్యూకి సంబంధించి అటు సీఎం ఆఫీసు స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే ఈ రూరల్ సిఐ కొండారెడ్డి చేసినటువంటి దాస్యకము అంటే స్టేషన్ లో తను మానసికంగా హింసించడంతో పాటు కొట్టినటువంటి పరిస్థితి కూడా ఉందని బాధితుడైతే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అలానే తనకు సహకరించిన సిఐ కొండారెడ్డిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉన్నారు? ఇప్పటికే సిఐ కొండారెడ్డి పైన వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం జరిగింది. జిల్లా ఎస్పీ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏఎస్పీ స్థాయి ఏఎస్పీ జిల్లా ఏఎస్పీ జయప్రసాద్ తో విచారణ చేసి వారం రోజుల్లో పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేయాలనేటువంటిది కూడా ఇప్పటికే సీఎం ఆఫీస్ నుంచి ఆదేశించడం జరిగింది. అలాగే ఈ వైఎస్ఆర్ నాయకుడు ఎవరైతే ఉన్నాడో మాజీ డిసిసి బ్యాంక్ చైర్మన్ తిరుపాలరెడ్డి పైన కూడా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అక్బర్ బాషా వ్రాతమూలకంగా అంటే తన భార్య అప్సారాతో కలిపి ఒక వ్రాతమూలకంగా లెటర్ అనేటువంటిది కూడా జిల్లా ఎస్పీకి అందజేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కడప మేయర్ సురేష్ బాబు కూడా ఏ పార్టీ అయినా ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఎస్పీ కూడా ప్రెస్ మీట్ పెట్టి అందుకు సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఇరగంరెడ్డి తిరుపాలరెడ్డి కమలాపురం ఎమ్మెల్యేకి స్వయాన బంధువు కావడంతో అతని పైన యాక్షన్ ఉంటుందా లేదా అనేటువంటిది కూడా కొంత అనుమానం అనేటువంటిది కూడా వ్యక్తం అవుతోంది మమత. మా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ద్వారా సీనియర్ ఆఫీసర్స్ కి రావడం జరిగింది. విషయం ఏంటంటే అక్బర్ బాషా అన్న ఒకరు ఆత్మహత్య ఆయన కుటుంబ సభ్యులతో చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది 11 గంటలకి మొదలైతే
మాకు ఇన్ఫర్మేషన్ రావడం కూడా 5 నిమిషాల్లో వచ్చింది. చాకలమరి లిమిట్స్ అనేది అర్థం చేసుకో, ఐ మీన్ ఐడెంటిఫై చేసి చాకలమరి ఎస్ఐ జుగూర్ ఎస్ఐ ఇద్దరిని కూడా వెంటనే అలర్ట్ చేసి ఆయన ఇంటికాడికి పంపించడం జరిగింది. దాని నిమిత్తంగా 11:20కి చాకలమరి ఎస్ఐ చేరుకోవడం, ఆ నలుగురిని కూడా కాపాడడం జరిగింది. చాలా మంచి వర్క్ చేశాడు. ఈ విషయం మీద ఖచ్చితంగా ఎస్ఐకి చాకలమరి నువ్వూరు ఎస్ఐలకి సన్మానించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో జరిగినది ఏమని కనుక్కోవడం కనుక్కుంటే 9th నాడు స్పందన ద్వారా ఎస్పీ ఆఫీస్కి ఒక పెటిషన్ అక్బర్ బాషా గారు పెట్టినారు. ఈయన సొందూరు చాకలమరి. ఆయన పెడితే ఆ ఒక పెటిషన్ని బిఎస్పీ